హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు స్పెషల్ భోగి కదా, మీ అందరికి విష్ యు వెరీ హ్యాపీ భోగి. అండ్ ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు భోగితో పాటు నా బర్త్డే కూడా. చాలా చలిగా ఉంది, పాప పడుకుంది, టైం ఆల్మోస్ట్ 6:15 అయింది. పాపని లేపాలి, సూర్యోదయం అవ్వకముందే నలుగు పెట్టాలంటారు కదా, నలుగు పెట్టాలి పాపకి. సో వెయిట్ చేస్తున్నాను. నలుగైతే మమ్మీ తయారు చేసేసారు బియ్యం పిండి, పసుపు, నూనె. సరే బై, బయటకు వెళ్ళిపోతాను, ఏడుస్తుంది లేపాక. సరే వెళ్ళమని చెప్పాను. కిందకు వెళ్తున్నాను, మా హస్బెండ్ కాల్ చేశారు, భోగిమంట వేశారు రమ్మని చెప్పి. నాకైతే అస్సలు వెళ్ళలేదు, అంతా చలిగా ఉంది, చాలా అంటే చాలా చలిగా ఉంది, బట్ వెళ్తున్నాను. అపార్ట్మెంట్ కింద ఆల్రెడీ భోగిమంట వేసేసారు. పాప కొన్ని వాళ్ళ డాడీ ఇంకా తిరుగుతున్నారు చూస్తూ. అండ్ కుక్క పిల్లల్ని చూస్తుంది, కుక్కల్ని చూస్తూ, కుక్కల్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. చాలా ఇష్టం కోమ్యాకి డాగ్స్ అంటే. చూడండి ఎంత సరదా అవుతుందో. అండ్ ఇక్కడ భోగిమంట ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పేసి వచ్చాము. ఇక మా అపార్ట్మెంట్ కింద ఎవ్రీ ఇయర్ భోగిమంట వేస్తారు. మార్నింగ్ ఆల్మోస్ట్ 5 నుంచి స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇదిగోండి మా అపార్ట్మెంట్ ముందు వేసిన భోగి మంట. అండ్ ఇంకా పెద్ద మంట వేశారు, చాలా చాలా బాగుంటుంది. బేసిక్ అయితే చాలామంది వస్తారు, కానీ ఇయర్ ఏంటో ఎవరు త్వరగా లేవలేదు అనుకుంటా. కొంచెం తక్కువ మంది వచ్చారు. ఎంత పెద్ద మంట వచ్చిందో చూడండి, అసలు భలే ఉంది కదా ఫోటో, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కోమ్య వాళ్ళ డాడీ బైక్ మీద రైడ్ మీద వెళ్ళేసి వచ్చారు, తిరుగుతుంది వాళ్ళ డాడీతో. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే చూసి చూడనట్టే యాక్షన్ చేస్తుంది, రమ్మంటే రానంటుంది. ఇంకా బలవంతంగా తీసుకొచ్చి కొన్ని నలుగు పెట్టి స్నానం చేపిస్తున్నాను. తర్వాత నేను కూడా చేసేసాము, మా హస్బెండ్ కూడా కొంచెం నలుగు పెట్టాము. ఇప్పుడైతే కొంచెం దగ్గరున్న గుడికి వెళ్ళొద్దామని సింపుల్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, అలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నాను గుర్తులేదు, సారీ. అండ్ సింపుల్ బొట్టు పెట్టుకున్నాను అంతే, సింపుల్ గాజులు వేసుకున్నా అంతే, ఎక్కువగా ఏం తయారవ్వలేదు, వెరీ సింపుల్ సటిల్గా ఉంచాను. అండ్ ఇప్పుడు దర్శనం చేసుకుని వద్దామని బాబా గుడి దగ్గరలో ఉంది వెళ్ళొచ్చాము. అండ్ ఈవినింగ్ లేట్ అవుతుందని ఇప్పుడే భోగి పళ్ళు వేస్తున్నాం పాపకి. ఇక్కడ డాడీ మమ్మీ వేస్తున్నారు భోగి పళ్ళు, చూడండి. అండ్ ఎవరిని పెద్దగా పిలవలేదు, జస్ట్ మా ఫ్లోర్లో వాళ్ళని పిలిచాము, ఫ్లాట్లో వాళ్ళని. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆంటీలు వేశారు, వీళ్ళందరూ మా ఇంటి పక్కన ఉన్న ఆంటీలు అన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంక మా హస్బెండ్ ఇద్దరం వేస్తున్నాము, మా పాపని ఆశీర్వదిస్తున్నాము. ఏ పేరెంట్స్ అయినా పిల్లలకి ఏం ఆశీర్వదిస్తారు, ఇది బెస్టే ఉండాలి, ఇది బెస్ట్ అవ్వాలనేదే కదా, నేను కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ అయిపోయాక కొన్ని పిక్స్ దిగాము, ఫొటోస్ దిగిన తర్వాత మేము బయలుదేరుతున్నాము అరసవల్లికి. ఏంటో ఈసారి మా హస్బెండ్ వచ్చి రాగానే, ముందుగానే రాకముందే ఈసారి ఎలా అయినా అరసవల్లి వెళ్ళి దర్శనం చేసుకోవాలి సూర్య భగవాన్ని అని అనేసి అన్నారు. సరే అని వెళ్తున్నాము. ఈవినింగ్ వచ్చి కేక్ కట్టింగ్కి అంత టైం ఉండదని తెలిసి కేక్ కటింగ్ ఏం వద్దని చెప్పాను నేను ముందరే, అందుకే సింపుల్గా పేస్ట్రీస్ తీసుకుంటున్నాము, ఒక సెపరేట్ పీసెస్ తీసుకుంటున్నాము ఎవరికి వాళ్ళకి అన్నట్టు తీసి ప్యాక్ చేయించాము. అండ్ ఇక్కడ ప్లమ్ కేక్ కూడా తీసుకున్నాము. ఇది పేరు అంత గుర్తులేదండి, కాకపోతే కశ్యప్ పక్కన ఉంటుంది, ఈనాడు ఆఫీస్ ఉండేది కదా అక్కడ. అండ్ నేను మీకు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ పడుకుని పోయాను త్వరగా లేవటంతో కారులో. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా అరసవల్లి దగ్గరికి. పాప మాత్రం మమ్మీ దగ్గర హాయిగా ఆడుకుంటుంది, నేనైతే పడుకుని పోయాను. ఇదిగోండి ఎంటర్ అయిపోతున్నాము అరసవల్లి టెంపుల్కి. ఈ ఆర్చ్ ఉంటుంది కదా అక్కడ ఎంట్రన్స్లో. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది అనుకుంటాం, ఎందుకంటే మధ్యాహ్నం బయలుదేరాము. అండ్ ఇక్కడ పిచ్చుగూడులు ఉన్నాయండి, నాకు ఏంటో పిచ్చుగూడులు చూస్తే ఎప్పుడు ఫోటోలు తీయబుద్ధి అవుతుంది. ఇక్కడైతే చిన్న చెరువులా ఉంది, కాలు కడుక్కున్నాం, ఆడుకుంటుంది కోమ్య వాళ్ళ డాడీతో. చూడండి వాటర్లో ఎలా ఆడుతుందో.
నాకైతే అలాగా కాల్ పెట్టడం కూడా చాలా భయము. ఏదో పెట్టన్నా పెట్టలేదా అన్నట్టు అగొని చూడండి ఎట్లా చేస్తాను. అంతే, ఏమో జారిపోతానేమో అని భయం నాకు. అలా పెట్టి వచ్చేస్తాను. ఇక్కడైతే ఎంట్రన్స్లో ఇది అమ్ముతున్నారు. ఇదంట ఏదో కళ్ళు కనిపిస్తున్నాయి కదా, బంగారు పిక వెండిలాగా, అది వేస్తే చిన్నపిల్లలకి కళ్ళు బాగా కనిపిస్తాయని నమ్మకం అట. అలా చెప్పగానే సర్లే తీసుకుంటే మంచిది కదా అని తీసుకున్నా. ఎంతో 20-30 తీసుకున్నారు. అండ్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయి ఉంది. కరెక్ట్గా మేము వెళ్ళిన ఒక 10 మినిట్స్కి ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. సో కొద్దిసేపు కూర్చున్నాము, బంద్ అయిపోయింది అనేసి. బయట టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉన్నది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళటం, ఇంతకు ముందు అయితే ఎప్పుడు వెళ్ళలేదు నేను. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము కొంచెం బోన్ చేసేసి అక్కడే, ఇది ఆ దగ్గరలోనే శ్రీ కూర్మం ఉంది కదా అక్కడికి వచ్చాము. బేసిక్గా అందరూ చేసేదే కదా, అరసవల్లి వెళ్ళిన వాళ్ళందరూ శ్రీ కూర్మం కూడా దర్శనం చేసుకుంటారు. ఈ గుడికి కదా, ప్రతి గుడికి ఇలా వెనక చిన్న ఇలా ఏమంటారు వీటిని, చెరువు అనాలా ఏమనాలో తెలియదు, ఇలా చెరువులా ఉంటుంది కదా ఇది. ఇక్కడ సహజంగా ఏమైనా కార్యక్రమాలు అవుతే ఇలాంటి చోట్ల చేస్తారట. సో అది చిన్న క్లిప్పింగ్ తీసాను. ఇప్పుడైతే వెళ్ళిపోతాము దర్శించుకోవటానికి. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్లో ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలని స్పష్టంగా బొమ్మతో చూపించారు, పేర్లతో సహా. ఇక్కడ చూడొచ్చారా, రామావతారం, వామన అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం అని ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కృష్ణ అవతారం, కల్కి అవతారం, వరాహ అవతారం, పరమశురామ అవతారం ఉంటారు, నరసింహ అవతారం, ఇలా చాలా అన్ని క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు కొన్ని బొమ్మలు చూసి తెలుసుకునేలా కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు లోపలికి అన్నమాట టెంపుల్ రైట్లో కనిపించేది, దర్శనం అయిపోయింది. ఇక్కడ మీరు చదవండి, చిన్న పాజ్ చేసుకొని చదవండి ఒక్కసారి. ఏంటంటే ఈ గుడి నుంచి డైరెక్ట్గా కాశీ వారణాసి వరకు లోపల నుంచి రహస్య మార్గం ఉందంట. ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అందుకే అందరూ చూస్తున్నాము. ఇక నాకు ఏం కనిపించలేదు, లోపల ఇంకొక డోర్ ఒకటే కనిపించింది. కానీ ఏమో ఉండుండొచ్చు, పురాణాల్లో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి కదా, మేబీ అది నిజమై ఉండవచ్చు అని తెలీదు. మేము ఇంకెవరిని అడగలేదు. ఇక్కడైతే కోమ్య పరిగెడుతోంది, అసలు రమ్మంటే వెళ్ళిపోదాము, ఇంకా చీకటి పడిపోద్ది వెళ్ళిపోయేసరికి అనుకుంటున్నాము, ఇదేమి ఇంకా ఆడతానంటుంది. పడిపోయింది కానీ ఏడవలేదు. అమ్మా, ఇప్పటికైతే దర్శనాలు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటా. ఇక్కడి నుంచి మేము బయటకు వచ్చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచే ఒక 3-5 కిలోమీటర్స్లో కూర్మం బీచ్ ఉందన్నారు. ఇంకా మా ఫాదర్ సరే ఇంతవరకు వచ్చాం కదా, కూర్మం బీచ్ కూడా చూసేద్దాము వెళ్దాము అని చెప్పి వెళ్ళాము. ఇది లోపల నుంచి అన్నమాట, కొంచెం ఇబ్బంది అయింది కానీ దగ్గరే అనిపించింది. వెళ్ళాము, చూసారా ఎవ్వరూ లేరండి, ఎంత ప్లెజెంట్గా ఉందో చూడండి. ఎవరు లేరు, ఇలాగ కొంచెం భయం కూడా వేస్తుంది కదా. మేము మాత్రమే ఇంకా చీకటి పడుతుందని చెప్పి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఎక్కడెక్కడో ఇద్దరు ముగ్గురు కనిపించారు అంతే, ఇంకెక్కువసేపు ఉండలేదు, కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఇదండి నా భోగి, ఇంకా బర్త్డేలో అయ్యింది. ఇంక మేము వెళ్ళిపోయేటప్పటికి 9 అయిపోయింది. ఇంకా బయట టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. కోమ్యాకి భోగి పళ్ళు పోసినప్పుడు తీసిన ఫోటో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.